బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నెల రోజులు గ్యాప్, అటు బొమ్మ ఇటు పడింది అనమాట. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నెల్లూరు పార్లమెంటు నుంచి వీపీఆర్ఏ బరిలోకి దిగిపోతున్నారు అనేది ఆల్రెడీ ప్రకటన చేసింది ఆ పార్టీ. సరిగ్గా నెల రోజులు తిరిగేసరికి అటువైపు నుంచి సూర్యుడు ఇటువైపు పొడిచాడు అనమాట. అంటే టీడీపీ నుంచి ఇప్పుడు బరిలోకి దిగారు మీరు. ఎలా ఉంటుంది అసలు? అంటే వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చారు కదా, అంటే విజయావకాశాలు ఎలా ఉన్నాయి మీకు? అక్కడ ఉన్నప్పుడు మీకు మెండుగా కనిపించాయా, ఇక్కడికి వచ్చినాకనే మెండుగా కనిపిస్తుంది? అంటే మీరు ఎప్పుడైనా ఊహించారా సార్, అసలు వైసీపీని వీడతాము, తెలుగుదేశం పార్టీలో? నేను ఊహించుకోలే, నేను ఇట్ట ఇట్ట జరగద్దని ఊహించుకోలే. బట్ నాకు అనిపించింది భగవంతుడు అటు ఎత్తి అటు పెట్టినట్టున్నాడు నన్ను. ఎందుకు అంత బలంగా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నా అంటే, ఇటువంటిది జరగకూడది జరిగిందంటే నాకు అటు అనిపించింది, ఇది భగవంతుడు నిర్ణయమేది. అంటే అంత బాధ కలిగించా జరిగిన పరిణామం మీకు? బాధ అంటే మీ అందరికీ తెలుసు, నేను ఒకటి చెప్తున్నా మీకు ఈరోజు, ఎప్పుడు కూడా నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు టీవీ ఛానల్స్ అన్నీ నేనేదో ఈ క్యాండిడేట్ మార్చమన్నానంటే ముగ్గురు క్యాండిడేట్ని మార్చమన్నాడేట్ని ఈ మూడు మార్చమన్నా అని చెప్పి టీవీల్లో ఛానల్స్లో ఒకటే ఫ్లాష్ చేస్తూ వచ్చారు. నేను ఎప్పుడు కూడా ఫలాన వాళ్ళు మార్చమని చెప్పలేదు, ఎప్పుడు కూడా అటువంటి కోరిక పోయి కోరలేదు. నేను ఒకటే, మనం కష్టపడాలా, గెలవాలా, ప్రజలకి సేవ చేయాలా. ప్రత్యక్ష రాజకీయాలకి మనం రావడమే ప్రజలకి సేవ చేసేదానికి. సో దానిగా నేను మనకి క్యాండిడేట్ మార్చినా మార్చకపోయినా నేను ఎప్పుడు అటువంటి కోరికలు లేవు కాబట్టి అది తప్పుడు ప్రచారం. ఓకే, అయితే రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మీకు రాజకీయాల సంబంధం, రాజశేఖర రెడ్డి గారు చాలా సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ అయ్యారు కదా, ట్రావెల్ అయ్యి క్యాండిడేట్గా కూడా అనౌన్స్ అయిన తర్వాత ఏ అంటే అంశాలు, ఏ పరిణామాలు మిమ్మల్ని బాధించాయి, ఎందువల్ల మీరు అటువైపు నుంచి ఇటువైపుకి వచ్చారు, అసలుకి ఏ కారణం చేత అంటారు? అంటే నేను ఇప్పుడే చెప్పాను కదా, నేను ఏ క్యాండిడేట్ని మార్చమని కానీ ఏది అడగలేదు. నెల్లూరు సిటీ క్యాండిడేట్ని మార్చారు, అది పార్టీకి అవసరం వచ్చి మార్చారు. నేను మార్చమని చెప్తే కాదు, పార్టీకి అవసరం వచ్చింది. బీసీ క్యాండిడేట్ని నర్సరావుపేటలో పెట్టాలంది, బీసీని పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి నెల్లూరు క్యాండిడేట్ని తీసుకుపోయి నర్సరావుపేటలో వేశారు. ఆ తర్వాత ఏం చేశారంటే మైనారిటీస్కి ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నారు. ఓకే, గుడ్, వెరీ గుడ్, గుడ్ డిసిషన్, పార్టీ హెస్ టేకన్ డిసిషన్. నా స్టాండ్ కూడా నేను వాళ్ళు ఏది చెప్తే మనం పోయేదానికి నేను సిద్ధమే, ఎందుకంటే నేనేం ఎప్పుడు ఇంటర్ఫియర్ కాను వీటిల్లో. ఆ సిచ్యువేషన్లో ఒక మైనారిటీని తీసిపోయి టికెట్ ఇప్పించాలని సిట్టింగ్ ఎమ్మెల్యే తీసిపోయాడు. తీసిపోయినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ తీసిపోయి ఆ క్యాండిడేట్ని ఎమ్మెల్యేగా ఇతన్ని ప్రపోజ్ చేశాడు. నాకు అది తెలిసిన తర్వాత, ఎందుకంటే నేను ఐఎమ్ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఎంపీ. సో నేనేం చేశానంటే అక్కడికి ఇమీడియట్గా నాకు తెలియంగానే ఇట్లా ఏదో తీసిపోతున్నా అని నేను అక్కడున్న కన్సర్న్ పర్సన్, ఆయన పేరు ఎందుకు, ఆయనకి ఫోన్ చేసి ఇమీడియట్గా ఇది ఆపండి సార్, రేపు నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నా, పార్లమెంట్ పార్లమెంట్ నడుస్తుంది, సమావేశాల్లో ఉన్నారు. సో నేను రిక్వెస్ట్ చేశాను, రేపు వస్తాను సార్, కొంచెం దీన్ని ఆపండి, ఇటు వస్తున్నారు తీసుకొని మీరు కొంచెం నేను చూసుకుంటాలే అన్న అని చెప్పారు. చూస్తే విదిన్ 15 మినిట్స్ క్యాండిడేట్ వాజ్ డిసైడెడ్. డిసైడ్ అయిందని మళ్ళీ నాకు మెసేజ్ వచ్చింది అక్కడి నుంచి. సార్ మీరు ఏమనుకోకుంటే ఆ వ్యక్తులు ఎవరో కూడా నాయకులు ఎవరో పేర్లు చెప్పగలరు? నేను చెప్తా నాకేమో డిసైడ్ అయిందని చెప్పారు. అప్పుడు తెలియంగానే నేను సో కాల్డ్ ఇప్పుడు అక్కడ ఉండే ముఖ్యులందరికీ ఫోన్ చేశాను, మీకు పేర్లు చెప్పమన్నా చెప్తాను, నాకేం అందరూ కూడా తెలియాలి. ఆ ముఖ్యులు అప్పుడు రిషి అని ఐపాక్ టీమ్, ఓకే, దెన్ సజ్జల రామకృష్ణ రెడ్డి మీ అందరికీ తెలుసు, దెన్ మిథున్ రెడ్డి ఎవరు మీకు తెలుసు, చెవిరెడ్డి ఎవరు మీకు తెలుసు, ఇంకా కూడా వేరే అవినాష్ అని ట్రంప్ అవినాష్ అతనికే చేశాను. చేసి మీరు మైనారిటీస్కే డిసైడ్ చేసుకున్నారు, మైనారిటీస్ డిసైడ్ చేసుకున్నాం అన్నారు, ఇవ్వండి మైనారిటీస్కే, రేపు వస్తా నేను. క్యాండిడేట్ని మనం ఒకసారి మాట్లాడి సార్తో నేను మాట్లాడుకుంటా, మాట్లాడిన తర్వాత అనౌన్స్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను అందరికీ, నేను చెప్పే సో కాల్డ్ వీళ్ళందరికీ ఫోన్లు చేసి. జగన్ గారిది మీరు కలిసిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేయండి అని చెప్పారు? అంతే. ఓకే, చెప్తే అనౌన్స్ చేయబాకండి, రేపు మాట్లాడిన తర్వాత అనౌన్స్ చేయండి అని చెప్పాను. అనౌన్స్ చేశారు. నాకు చాలా బాధేసింది, ఎందుకంటే నేను ఎప్పుడు పోయి ఏ కోరిక కోరినోడు కాదు, నాకు ఇది చేయండి అది చేయండి అని ఎప్పుడు లేదు.
నేను కంటెస్ట్ చేసేదానికే యాక్చువల్గా నాకేం పెద్ద ఇంట్రెస్ట్ లేదు అప్పుడు. లేకపోయినా ఆయన మీద ఉండే గౌరవంతో ఆయన నువ్వు కంటెస్ట్ చేయాలన్నా అంటే సరే నేను యాక్సెప్ట్ చేసి వచ్చినండి. సర్వేలన్నీ మీకు అనుకూలంగా వచ్చాయి కాబట్టి యాక్సెప్ట్ చేసి వచ్చాను. అటువంటప్పుడు కనీసం నేను అడిగింది ఏముంది, నేను నాట్ అగేన్స్ట్ ద మైనారిటీ. మరి అదే జరుగుతుంది కదా చర్చ, ఇప్పుడు ఒక మైనారిటీకి టికెట్ ఇవ్వడం వల్లే అల్లిగి విపిఆర్ గారు వెళ్ళిపోయారు అనేసి అని మీ ప్రత్యర్థి ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా, ఒక మనిషి మీద ఏదో ఒకటి బురద జల్లితేనే కదా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అయ్యేది. ఇప్పుడు మామూలుగా నేను చెప్పేది నాకు ఫ్యాక్ట్స్ చెప్తున్నా, నేను అబద్ధం చెప్పటం లేదు, ఫ్యాక్ట్స్, ఇవన్నీ ఫ్యాక్ట్స్ చెప్పినప్పుడు దే డోంట్ బాదర్ ఆల్సో. సో నాకు అనిపించింది దే డోంట్ వాంట్ మీ. ఈ సో కాల్డ్ నేను చెప్పిన పేర్లు అందరూ దే ఆర్ ద మెయిన్ పీపుల్ ఆఫ్ ద పార్టీ. వాళ్ళు దే కెన్ టేక్ ఎ డిసిషన్. వాళ్ళేం ఇదేం పెద్ద ఇష్యూ కాదు కదా. నేనేం చెప్పాను, మైనారిటీస్కే ఇస్తాం బట్ ఒకసారి నేను వస్తాను, వచ్చి మాట్లాడిన తర్వాత చేస్తామని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేయొద్దు అని రిక్వెస్ట్ చేసింది, చేశారు. నాకు అక్కడ చిన్న అనుమానం, ఇంతమంది చేశారు కదా సార్, విపిఆర్ గారు డైరెక్ట్గా జగన్ గారితో మాట్లాడేంత సన్నిహితం ఉన్నా ఆయనకు ఫోన్ చేసే అవకాశం రాలేదా? అట్లా నేను ఎప్పుడు చేయను, ఎప్పుడు చేయలేదు కూడా. ఓకే ఓకే, డైరెక్ట్గా ఫోన్ చేసి. ఓకే, ఎప్పుడైనా వీళ్ళ ద్వారానే? ఓఎస్డి గారు ఉన్నారు కృష్ణమోహన్ రెడ్డి అని, అతని ద్వారా నేను మాట్లాడింది. అంటే మిమ్మల్ని అగౌరవపరిచారు, కనీసం అయినటువంటి గౌరవం కూడా ఇవ్వలేదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆ నిర్ణయం? అది వేరే కారణం ఏం లేదు, నాకు ఆయన మీద ఏమి నాకు ఇది లేదు. వీళ్ళు అందరూ కలిసి నన్ను పంపించాలని డిసిషన్తోనే చేశారు. అది ఎందుకు అసలు మిమ్మల్ని పంపించాలని? ఈ సోకాల్డ్ ఈ కోటరీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఇంట్రెస్ట్ నన్ను పంపించాలి బయటికి. మీరు పార్టీలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంటే జగన్ గారితో మీకు అంటే వాళ్ళ నాన్నగారితో ఉన్న అనుబంధం వల్లనో ఇతర కారణాల వల్లనో మీకు క్లోజ్ యాక్సెస్ ఉండింది, మీకు ఒక ప్రత్యేకమైన ప్రధానమైన ఇది కూడా ఉండేది ఆయన దగ్గర అంటుంటారు. అంటే సజ్జల గారు మాత్రం మిమ్మల్ని ఎప్పుడు ఒక విలన్గానే చూసేవారు, అంటే మీకు జగన్ గారికి అంత క్లోజ్ ర్యాప్ ఉండడము, డైరెక్ట్గా మీరు జగన్ గారితోనే ఉండడం అనేది నచ్చలేదు ఆయనకు? మేబీ నచ్చకుండా, నేను చెప్పే వాళ్ళందరికీ నచ్చకుండా పోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎవరన్నా నేను చెప్పిన పేర్లలో ఒకరు నన్ను సపోర్ట్ చేసి ఉంటే అతనైతే గ్యారంటీగా వెయిట్ చేసి ఉండేవాడు. మరి ఈ సబ్జెక్టు మీరు విజయసాయిరెడ్డి గారితో డిస్కస్ చేసింది లేదా? విజయసాయిరెడ్డితో నేను చేయలేదు, ఆయన ఢిల్లీలోనే ఉన్నాడు. ఓకే, బట్ అతనికి చెప్పాను, సబ్జెక్ట్ అయితే చెప్పాను, బట్ దాన్ని ఆయన కూడా అంత ఇంట్రెస్ట్ తీసుకోలే. ఎందుకంటే అక్కడ అతని పరిస్థితి కంటే నేను చెప్పిన పేర్లే ఇంపార్టెంట్, ప్రయారిటీ ఎక్కువగా ఉంది, ప్రయారిటీ. అంటే అప్పటికి ఆయన రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు కదా? రీజనల్ కోఆర్డినేటర్గా అప్పటికి లేడు. లేడు, ఓకే. తర్వాత మీరు బయటకు వచ్చిన తర్వాత ఆయన అయ్యారు? ఆయన ఉన్నాడు, ఉన్నాడు అప్పుడు, ఉన్నాడు రీజనల్ కోఆర్డినేటర్ అతనే, బట్ ఢిల్లీలో ఉన్నాడు అతను. నేను చెప్పిన పేర్లు అందరూ విజయవాడలో ఉన్నారు. సో నేను వాళ్ళకి చేసిన ఫోన్, వాళ్ళు కన్వే చేయలేదు అధినాయకుడికి, కన్వే చేయలేదు చెప్పిన అంశం కన్వే చేయకపోవడం అది జరిగిపోయింది. మీకు ఆత్మాభిమానం దెబ్బతినదండి సార్? మీ ఆత్మాభిమానం దెబ్బతిన అంతే కదా, ఎందుకంటే ఇంత పార్టీలో నేను చాలా కష్టపడి ఉండా వీళ్ళందరూ వెన్నుపోటు పొడిచానంటే ఏదో మాట్లాడుతూ ఉండరు. నాకు తెలుసు నేనేం చేశాను, భగవంతుడికి తెలుసు నేనేం చేశాను. ఈ వెన్నుపోటు పదానికే మీనింగ్ లేదు, కానీ మాట్లాడి ఎవరు ఎవరిని ఆపలేరు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.